అందరికి నమస్కారం అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆసరా పేరిట జగన్ అంటే ఓవరాల్ గా చెప్పాలంటే ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మహిళలందరికీ కూడా టోక్రా వేసే విధానం చూస్తూ ఉంటే ముక్కును వేలేసుకున్న సందర్భం మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఓ పక్క నుంచి ఆసరా ఆసరా జగన్ అన్న వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ ఆసరా అని చెప్తున్నాయి. ఓవరాల్ గా అది జగన్ అన్న టోక్రా కింద పథకాన్ని మార్చుకుంటే కనుక చాలా మంచిదేమో నా అభిప్రాయం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనుకుంటే పాదయాత్ర జరిగే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతే పదే పాదయాత్రలో జరిగిన ప్రతి విషయాన్ని గుర్తు చేయడం అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కొంచెం కష్టమైన పనే. కానీ మాట తప్పుడు మడమ తిప్పుడు మా నాయకుడు అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్న నాయకులందరికీ కూడా నాయకురాలందరికీ కూడా గుర్తు చేయాల్సిన సందర్భం. ఇదే పెద్ద మనిషి పాదయాత్ర జరుగుతున్నప్పుడు అక్క అక్క వింటున్నావా, చెల్లి వింటున్నావా, అవ్వా వింటున్నావా, నేను వచ్చిన వెంటనే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే డ్వాక్రాకు సంబంధించిన రుణాలన్నింటినీ కూడా వడ్డీతో సహా మాఫీ చేస్తాను, నన్ను గెలిపించు అని చెప్పి ఆ రోజు పరగలబాలు పరగలు ముఖ్యమంత్రి ఈరోజు ఎందుకు ఇందులో కూడా కత్తెరలు వేసుకుంటూ ఇందులో కూడా కోతలు విధించుకుంటూ మహిళల తాలూకు ఉసురు తీసుకుంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఓకే, ఇప్పుడు మీరు ఇచ్చిన దాని వరకు దమ్మునట వరకు కూడా మహిళ వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు అని చెప్పి ఏదో సాధించినట్టుగా డ్వాక్రా మహిళలకి నిజంగా మీరు ఇచ్చిన ఆసరాతోనే వాళ్ళు బతికేస్తున్నారు అన్నట్టుగా లోకల్లో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా నృత్య ప్రదర్శనలు కూడా చేశారు ఈ విషయంలో. ఎందుకంటే కొంతమంది డ్యాన్సులు కూడా చేసి చాలా ఎక్కువగా చేస్తున్నామని చెప్పిన సందర్భంలో మహిళల్ని ఏ విధంగా టోక్రా దించారన్న విషయాన్ని మీకు చెప్పాలి. ఎందుకంటే యాక్చువల్ గా మేనిఫెస్టో ప్రకారం డ్వాక్రా మహిళలకు సంబంధించి 7.5 లక్షల వరకు లిమిట్ ఉంటే దానికి వడ్డీ అవసరం లేదు, మేము మా లిమిట్ ని 7.5 లక్షల వరకు పెడుతున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పారా లేదా? ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఉన్న మంత్రులు గాని ముఖ్యమంత్రి గాని దీని మీద సమాధానం చెప్పాలి. ఇంతకు ముందు గవర్నమెంట్ లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 లక్షల వరకు ఎవరైనా లోన్ తీసుకుంటే కనుక గ్రూప్ సభ్యులు వాళ్ళకి వడ్డీ లేని రుణాలు వాళ్ళకి ఇచ్చే ప్రక్రియ అన్నది మొదలైంది. దాన్ని 7.5 లక్షల వరకు పెంచుతామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు దండుకొని ఓట్లు మహిళల చేత వేయించుకొని ఈ రోజు 7.5 పోయింది, పోని కనీసం ఇంతకు ముందైనా ఉన్నట్టుగా 5 లక్షలు ఉందా అంటే 5 లక్షలు కూడా లేకుండా ఈ రోజు 3 లక్షల రూపాయలకి మాత్రమే దీన్ని మీరు లిమిటేషన్ పెట్టేసి 3 లక్షల లోపు తీసుకున్న గ్రూప్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే వడ్డీ మేము వేస్తాము, మిగతా వాళ్ళకి వడ్డీ వేయము అని చెప్పి మహిళల నెత్తి మీద కుచ్చు టోపి పెట్టారు ఈరోజు. ఎందుకంటే ఈరోజు సుమారుగా 5 లక్షల నుంచి 7.5 లక్షల వరకు అంటే మీరు ఇచ్చినది దగ్గర 82 లక్షల మందికి ఇచ్చారు. 82 లక్షల మందిలో దగ్గర 5 లక్షల నుంచి 7.5 లక్షల వరకు తీసుకున్న లోన్ తీసుకున్న గ్రూప్లు ఎన్ని ఉంటాయి, గ్రూప్ సభ్యులు ఎంతమంది ఉంటారంటే అరౌండ్ 80% ఉంటారు. కావలిస్తే లెక్కలు చూసుకోండి, 80% మెంబర్ మహిళలకి ఈరోజు మీరు అందిస్తున్న వడ్డీ కూడా అందట్లేదు. మిగతా ఒక 10% కూడా 3 లక్షల లోపు ఉన్న వడ్డీ తీసుకున్న వాళ్ళు 10% ఉంటారు. మిగతా 10% కూడా అసలు అప్పే లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే మీరు ఇస్తున్న ఈ పథకం ఎంతమందికి ఉపయోగపడుతుంది అంటే కేవలం 10% మందికి ఉపయోగపడే ఒక చిన్న పథకాన్ని తీసుకొచ్చుకొని అదేదో పెద్ద పథకం కింద ఆ పథకం ముందున బూటద్దం పెట్టి దాన్ని చాలా ప్రొజెక్షన్ లో వేసి పెద్ద సినిమా 70mm సినిమా చూపిస్తున్నారే మహిళలకి, మీకు అసలు సిగ్గు అనిపిస్తుందా? అంటే 80% ఉన్న వాళ్ళకి గురించి పట్టించుకోకుండా ఈరోజు కేవలం 10% ఉన్న వాళ్ళకి మీ తాలూకా ఆసరా కల్పిస్తున్నామని చెప్పి చెప్పి పైగా మహిళలందరికీ కూడా ఎంతో న్యాయం జరిగిపోతుంది అన్నట్టుగా నృత్య ప్రదర్శనలు చేస్తా ఉంటే మిమ్మల్ని ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఇందులో కూడానండి కేవలంగా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 7.5 లక్షలు తీసుకున్న వాళ్ళకి 16 నెలలు మీరు వడ్డీ ఇవ్వాలి. 16 నెలల వడ్డీ అంటే దగ్గర 192,000 అవుతుంది. అంటే 192,000 మీరు ఎగ్గొట్టినట్టే కదా ఈరోజు ఈ 16 నెలలు కేవలం వడ్డీ గురించి మాట్లాడుతుంది. వడ్డీ విషయంలో కేవలం ఈ 16 నెలల్లో 7.5 లక్షలు తీసుకున్న గ్రూప్ సభ్యులకి దగ్గర 192,000 రూపాయలు ఈరోజు మీరు ఇవ్వాలి. మీరు మొట్టమొదటి విడతగా తీసుకొచ్చిన 6,000 కోట్లలో ఈ 7.5 లక్షల రూపాయలు తీసుకున్న వడ్డీ తీసుకున్న అప్పు తీసుకున్న గ్రూప్ కి మీరు ఎంత ఇచ్చినట్టు? మీరు ఇచ్చింది కాక వీరు తిరిగి డబ్బులేసి గవర్నమెంట్ కి బ్యాంకులకి డబ్బులు కట్టే పరిస్థితి. ఎందుకంటే బ్యాంకర్స్ ఈ రోజు వాళ్ళ దగ్గర వడ్డీ వసూలు చేస్తుంది 60 రూపాయలు వడ్డీ వసూలు చేస్తున్నారు. 60 రూపాయలు వడ్డీ చొప్పున చూసుకుంటే దగ్గర ఈ 16 నెలల కాలంలో 7.5 లక్షలకి 192,000 రూపాయలు అవుతుంది. అంటే ఏం జరుగుతుంది నాకు అర్థం కాకుండా అంటే ఏదో మహిళలకు చేసేస్తున్నాము మహిళలకు ఇచ్చేస్తున్నాము అని చెప్పి మీకు అలవాటే, కుడి చేతి చెడు చేతి లాక్కోవటం అనేది మీకు అలవాటే. కానీ ఇంత వైట్ కాలర్ గా మోసాలు చేయడం అన్నది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కే సాధ్యపడింది. అందులోనే మహిళల్ని ఇన్ని రకాలుగా మోసం చేస్తున్న వాళ్ళని చూస్తుంటే
బాధ అనిపిస్తుంది అండి. ఇంతకు ముందు గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో గవర్నమెంట్ లో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి, ప్రతి ఒక్క డ్వాక్రా మహిళ అన్న ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరాలి అని చెప్పి పసుపు కుంకుమ అని ఒక మంచి పేరు పెట్టి పుట్టింట్లో గౌరవం, పుట్టింట్లో ఆసరా కలిగించాలి, మెట్టినింట్లో గౌరవం కలగాలి అని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా 25,000 రూపాయలు ఒక ప్రతి గ్రూప్ సభ్యురాలకి కూడా తీసుకొచ్చి ఇస్తా ఉంటే దాని గురించి ఎన్ని పేలాపనలు పేలేరండి. అలా జరిగిపోతుంది అవినీతి, ఇలా జరిగిపోతుంది అవినీతి, జేబు నుంచి తీసిస్తున్నాడా చంద్రబాబు నాయుడు అని కబుర్లాడిన వాళ్ళందరూ కూడా నేను అదే అడుగుతున్నా, ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి జేబు నుంచి తీసిస్తున్నారా? మరి కనీసం గవర్నమెంట్ లో నుంచి తీసిచ్చిన సొమ్ముని కూడా ప్రాపర్ వేలో ఇవ్వకుండా, మహిళలందరికీ కావాల్సిన పరిస్థితుల్లో ఇవ్వకుండా ఈరోజు ఎందుకు మహిళలు ఎంత మోసం చేస్తున్నారు అంటే, ఈరోజు ఇందులోనున్న మతలబ్ ఏంటంటే చాలా మందికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 7.5 లక్షలు తీసుకున్న వాళ్ళ, అంటే అప్పు తీసుకున్న వాళ్ళకి ఇందులో బెనిఫిట్ ఉంటుంది, అప్పు తీసుకోలేని వాళ్ళకి బెనిఫిట్ ఉండదు, అప్పు ఆల్రెడీ కట్టేసుకున్న వాళ్ళకి అసలు ఎట్టి పరిస్థితుల్లో బెనిఫిట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మా కాన్షియన్సీలోనే ఒక మండలంలో ఒక గ్రామంలో చూసుకుంటే ఒక గ్రూప్ సభ్యురాలను తీసుకుంటే 150,000 రూపాయలు వాళ్ళకి పెండింగ్ ఉంది. అంటే 2019 ఏప్రిల్ నాటికి ఉన్న పెండింగ్ 150,000. ఈ 150,000కి సంబంధించి వీళ్ళు 4 విడతలు చేస్తానంటున్నారు. 4 విడతలు అంటే ఆఫ్టర్ మనకి ఎంత వస్తుందో ఒకసారి మనకి 7,000 6,000 ఇన్ ద సెన్స్ దగ్గర దగ్గర వస్తుంది. అంటే దీనికి కూడా వీళ్ళు వడ్డీలకి కూడా రావట్లేదు మేడం గారు మాకు. అంటే 750,000 రూపాయలకి మాకు పరిధి పెడతానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు 3 లక్షలకే మాకు కుదించేసి మా పొట్ట కొట్టారని చెప్పి మహిళలందరూ కూడా బయటకు వచ్చి ఆఖరికి మాకు కూడా కంప్లైంట్లు చేసే పరిస్థితి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏమైనా అంటే మహిళలకు ఎంత న్యాయం చేసేసాము, మహిళలకు ఎంత న్యాయం చేసాము అని చెప్పిన పెద్ద మనిషి కనీసం డ్వాక్రా వాళ్ళకి ఇచ్చే గ్రూపులకి ఇచ్చే డబ్బుల్లో కూడా కోత విధించేసి మీ తాలూకా వ్యాపారాలు బినామీలు చేసుకుంటున్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక పైగా వైఎస్ఆర్ చేయూత అని మొన్ననే రీసెంట్ గా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. ఒక్కొక్క సభ్యురాలకి 45 సంవత్సరాలు దాటిన ఒక్కొక్క ఆడవాళ్ళకి కూడా 18,750 రూపాయలు వేస్తామని చెప్పారు. అందులో మీరు చెప్పిన లెక్కల ప్రకారం 22 లక్షల మందికి ఇస్తామని చెప్పారు. అందులో ఇంచుమించు ఒక 10-15% పీపుల్ కి ఇంకా పడనే పడలేదు, ఇంకా డబ్బులే రాలేదు. వచ్చిన వాళ్ళు కూడా ఇందులో కొసమెరుపులు ఏంటంటే ఇందులోనే సబ్జెక్ట్ అంటే ఏదో మనం బట్టల షాపులు అంటాం కదా 50% డిస్కౌంట్ అంటాడు, కిందని చూస్తే అప్ టు అని పెడతాడు అనమాట. అలా ఉంది వీళ్ళ పరిస్థితి, మేము అన్ని చేసేస్తున్నాం ఇవి చేసేస్తున్నాం అని చెప్తున్నారు, కింద కండిషన్స్ అప్లై. మీరు ఇచ్చిన వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయలు ఆ లబ్ధిదారులు తీసుకోవడానికి వీలు లేదంట. తీసుకోవడానికి వీలు లేకుండా కొంతమందికి ఏంటంటే వ్యాపార నిమిత్తం పెడితే వాళ్ళు ఏ వ్యాపారం చేయాలో కూడా గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. ప్రస్తుతానికి కిరాణా కొట్టు పెట్టుకునే వ్యాపారం చేయడానికి వీళ్ళు అనుమతిచ్చారు. ఎందుకురా అబ్బాయి కిరాణా కొట్టు అని ఆలోచిస్తే అమూల్ ఫ్యాక్టరీ వాళ్ళతోని అలా ఒక 2-3 ఫ్యాక్టరీ వాళ్ళతో వీళ్ళు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఒప్పందాలు కుదుర్చుకుంటే వీళ్ళు లోన్ తీసుకుంటే ఆ లోన్ డబ్బులకి సంబంధించిన మెటీరియల్ తీసుకొచ్చి ఆ ఆడవాళ్ళ చేతిలో పెట్టేసి ఆ లోన్ అమౌంట్ కూడా ఆ లబ్ధిదారుడికి రాదంట. ఏదైతే కంపెనీ ఉందో కంపెనీకి వెళ్ళిపోతుంది, వీళ్ళు మాత్రం ప్రతి నెల ఈఎంఐ మాత్రం కట్టుకోవాలి. ఇది సిస్టమ్. ఎక్కడది వస్తున్నాయండి తెలివితేటలు, నాకు అర్థం కావట్లేదు ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలివితేటలు, మనుషుల్ని ముంచేసే తెలివితేటలు. అంటే ఆర్థిక నేరగాడు అని వింటున్నాం కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మేము ప్రత్యక్షంగా చూడాల్సి వస్తుంది ఆర్థిక నేరగాడు. అది కూడా పిల్ల పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రాలు వేసినట్టుగా మహిళల మీద మీ తాలూకా ప్రయోగాలు. కొంతమంది తీసేసుకుంటే తీసుకోవచ్చంట, కానీ వాళ్ళు ఎటువంటి ఏదో ఒక వ్యాపారం చేసి అది కూడా కిరాణా కొట్ట వ్యాపారమే చేయాలి. మళ్ళీ కిరాణా కొట్ట వ్యాపారానికి సంబంధించి వీళ్ళకి ఎటువంటి లావాదేవీలు ఉన్నాయో నాకైతే అర్థం కావట్లేదు. అంటే వ్యాపారం ఏది చేయాలో వీళ్ళే చెప్పాలి, అంటే వీళ్ళ నైపుణ్యానికి తగ్గ వ్యాపారం అయితే మహిళలు చేయకూడదు. ప్రస్తుతానికి గవర్నమెంట్ ఏదైతే సిస్టమ్ పెట్టిందో ఆ సిస్టమ్ ప్రకారం వెళ్ళాలని చెప్పి మహిళలను మోసం చేస్తున్న తీరు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. అంటే ఇంకోటి ఏంటంటే ఎలాగో మాకు తెలుసు మహిళల కన్నా వాళ్ళకి ఈ రాష్ట్రంలోని ఎక్కడ రక్షణ లేదు, అలాగని చెప్పి ఆసరా లేదు, చేయూత లేదు, ఆఖరికి ఇవన్నీ కలగలుపుకొని మహిళల కంట కన్నీరు తప్ప ఈ ప్రభుత్వంలో ఏదీ లేదని చెప్పడానికి మహిళలందరూ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కరోనా వచ్చి బతికిపోయారు కానీ ఈ గవర్నమెంట్, కరోనా అన్నది లేకపోతే వీధుల్లోకి వచ్చి ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంది ఈరోజు. అంటే ఈరోజు మహిళల మీద నేను అంత చేసేస్తున్నాం ఇంత చేసేస్తున్నాం అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్న ముఖ్యమంత్రి కనీసం మహిళలకు ఇచ్చే డ్వాక్రాకి సంబంధించిన ఇష్యూస్ లో కూడా పారదర్శకంగా లేకుండా అక్కడ కూడా బినామీలు ముందుని పెట్టుకుని ఏ రకంగా డబ్బులు తిరిగి తీసుకోవాలనే రీతిలో మనం ముందుకెళ్తుంటే ఒకసారి ఆలోచించండి. ఓకే డబ్బులు వేసావు బానే ఉంది, గ్యాస్ ధర ఏంటండి అనయ్య, గ్యాస్ ధర ఏంటి అంత పెంచేశారు ఒకేసారి? ఓ పక్క గ్యాస్ ధర మీద గ్యాస్ పెంచేశారు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, పెట్రోల్ పెరిగిపోయింది. అంటే ఓవరాల్ గా మీరు ఇచ్చిన
ఆ ఏదైతే డ్వాక్రాకి సంబంధించిన డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు తిరిగి మీ ఖాతాలోకి ఎలా వెళ్ళాలి అని చెప్పుకోవడానికి ఒక లిస్ట్ కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసేసారు మీరు. ఇక మనుషులు ఆడవాళ్ళకి మీరు ఇస్తున్నది ఏంటి? ఆడవాళ్ళకి మీరు ఇస్తున్న ఆసరా ఏంటి? ఇలా కుడి చేతితో ఇస్తున్నారు, ఎడం చేతితో లాక్కుంటున్నారు, వాళ్ళు తీసుకోవడం కూడా కాదు లాక్కుంటున్నారు. ఈ రకంగా చేస్తే కోవిడ్ లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఆడవాళ్ళు ఎలా బతుకుతారు? వాళ్ళ భర్తని పిల్లల్ని ఏ రకంగా వాళ్ళు వండి పెట్టే పరిస్థితి కూడా కనిపించట్లేదు ఈరోజు. దయచేసి మీరందరూ కూడా దీని గురించి ఆలోచన చేసుకోవాలి. చాలా మంది మేధావులు ఉన్నారండో, అలా ఒకరు ఇద్దరు మేధావులు కాదా, గవర్నమెంట్ లో ఉన్న మేధావులు ప్రతి ఒక్కరికి క్యాబినెట్ ర్యాంకే. క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చేసి చక్కగా ఒక 3.5 లక్షల జీతం ఇచ్చేసామా, మేము మా తాలూకా వాళ్ళని కార్యకర్తలను అక్కడ కూర్చోబెట్టేసామా మేధావుల రూపంలో అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఆ మేధావులందరూ కూడా మీ మేధా సంపత్తిని ఉపయోగించి మహిళలకు ఏ విధంగా మంచి జరుగుతుందో ఆలోచన చేసుకుని దానికి తగ్గ నిర్ణయాలు తీసుకుని దానికి ఒక ప్రణాళికనిచ్చి ఈరోజు మహిళల ముందు పెడితే కనీసం జగన్ అన్నాని నోరారా పిలిచిన దానికి ఒక సార్థకత ఉంటుంది. కాకపోతే మిమ్మల్ని జగన్ అన్న పిలిచాల్సిన అవసరం ఏంటి? అంటే ఇది మేనిఫెస్టో కాదు, ముద్దులు పెట్టేశామో, తల నిమ్మిరేసామో, మేనిఫెస్టో చదివేశామో, ఓట్లు దండేసుకున్నామో, ఇక్కడతో అయిపోయింది పరిస్థితి అనుకుంటే కనుక జనాలు కూడా చూస్తున్నారు మీ తాలూకా వెర్రి వేషాలు. అంటే ఎవరికి, మాకు ఎవరికి తెలియదులే, మేమెవరు చెప్పక్కర్లేదులే, మేమేం చేసినా నోరు మూసుకొని పడుంటారు అనుకోవడం మాత్రం చాలా అవివేకం. మహిళలు చాలా షార్ప్గా ఉన్నారు. దయచేసి మహిళా లోకానికి అన్యాయం చేయకండి. మీరు ఏదైతే 7.5 లక్షలు మీరు ఆ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం మీరు చెప్పుకున్నారో ఆ 7.5 లక్షల వరకు కూడా వడ్డీ అన్నది రుణమాఫీ చేయాలి. ప్రతి ఒక్క బ్యాంకర్కి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆడవాళ్ళకి వడ్డీ అన్నది మాఫీ చేయాల్సిన అవసరం గవర్నమెంట్ మీద ఉంది. ఇమీడియట్ గా అది మాత్రం చేయాల్సిన అవసరం ఉంది. ఎలాగో అంటే మీరు ఎలాగో మహిళలకు రక్షణ కల్పించలేరు అనుకోండి, కనీసం మీ చేతిలో ఇదైనా కొంచెం చేస్తే మహిళలకు ఎంతో కొంత ఊరట లభిస్తుంది. నిన్న మొన్న ఐ థింక్ నిన్ననే అనుకుంటా ఒక మహిళా నాయకురాలు చంద్రబాబు నాయుడు గారి గురించి దిగజారుడు రాజకీయాలు అని చెప్పి మాట్లాడుతుంటే, దిగజారుడు రాజకీయాల గురించి దిగజారుడు పార్టీకి చెందిన దిగజారుడు నాయకులు దిగజారి మాట్లాడుతుంటేనండి ఈ రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అని ప్రజలు ముక్కును వేలేసుకునే పరిస్థితి వస్తుందండి. అంటే మీరా దిగజారుడు రాజకీయాల గురించి మాట్లాడుతుంది? చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఓనమాలు నేర్చుకుని, చంద్రబాబు నాయుడు గారి దగ్గర రాజకీయ భిక్ష తీసుకుని, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకొని లీడర్ గా ఎదిగి ఈరోజు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని తిడతా ఉంటే అది కాదా దిగజారుడు రాజకీయం అన్నది? ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారిని అనే ముందు ఒక్కసారి మీరు మీకుగా ఆత్మ పరిశీలన చేసుకుంటే నోట్లోంచి మాట వైఎస్ఆర్ అని రాదు, మళ్ళా చంద్రబాబు నాయుడు అనే వస్తుంది. అది ఆత్మవిమర్శ చేసుకుంటే కనుక వచ్చే పరిస్థితి. ఈ దిగజారుడు రాజకీయాల గురించి కొంచెం దిగజారుడు మనుషులు మాట్లాడుతూ ఉంటే నాకు అనిపిస్తుంది దిగజారుడు అనేసరికి నాకేంటంటే, ఈరోజు ఒక దళిత మహిళని 12 మంది అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ ముందు వదిలేసి ఆ పిల్లని తిరిగి కొట్టి ఆ పిల్లకి ఈ రోజు వరకు న్యాయం జరగక లోపల కూర్చొని ఏడుస్తూ ఉంటే ముఖ్యమంత్రి బయటకు వచ్చి కనీసం స్పందించకుండా ఉంటే ఇది కాదా దిగజారుడు రాజకీయం నేను అడుగుతున్నా. ఒక్కసారి ఆలోచించండి, మహిళలై పుట్టినందుకు మహిళా లోకానికి ఒక ఆదర్శంగా నిలబడే ప్రత్యేకమైన స్థానాల్లో ఉండి మాట్లాడుతున్నందుకు ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అప్ టు హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి చైర్మన్ల వరకు కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. అదేవిధంగా మాస్క్ పెట్టుకోలేదని ఒక మనిషిని కొడితే, ఒక మనిషిని కొట్టి చంపితే పోలీసులు బయటకు వచ్చి మాట్లాడలేని దిగజారుడు రాజకీయం కాదా నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రి. మాస్క్ అడిగాడని చెప్పి ఒక డాక్టర్ని పిచ్చోడిని చేసిన సందర్భం, నాకు న్యాయం చెయ్యండి రా బాబు అంటే ఒక డాక్టర్ని, ఆ మహిళా డాక్టర్ని వేధించిన వైను, అదేవిధంగా ఎంతో మందిని తిరిగి మాట్లాడుతున్నారని చెప్పి తప్పుడు కేసులు పెడుతున్న సందర్భాలు, సోషల్ మీడియా తప్పుడు కేసులు పెడుతున్న సందర్భాలు, అదేవిధంగా కళ్ళ ముందు దళిత యువకుల మీద శిరోముండనాలు చేయిస్తుంటే నోరిప్పని ముఖ్యమంత్రి, ఆఖరికి ఇంతమంది దళితుల మీద దమనకాండ జరుగుతూ ఉంటే ఒక పక్క నుంచి ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా ఆయన తాలూకా ప్యాలెస్ లో కూర్చొని రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెడుతున్న ముఖ్యమంత్రి అది కాదా దిగజారుడు రాజకీయం నేను అడుగుతున్నా. మళ్ళా పైగా మా జగన్మోహన్ రెడ్డి మునగాడు కాబట్టి అంతర్వేది విషయంలో సిబిఐ ఎంక్వైరీ చేశారు. మీ జగన్మోహన్ రెడ్డి మునగాడే నిజమే, అందుకే బాబాయ్ చనిపోతే సిబిఐ ఎంక్వైరీ ముందు మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారే చంపించారని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరిన ఈ మునగాడు, మరి అధికారం వచ్చిన తర్వాత ఈ మునగాడికి ఏమైంది సిబిఐ ఎంక్వైరీకి వేయటానికి అక్కర్లేదని చెప్పారు? ఆఖరికి ఎంత మునగాడంటే సొంత చెల్లి కోర్టుకు వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ వేయించుకునే దుస్థితికి వచ్చిందంటే నిజంగా మునగాడేనబ్బా ఈ ముఖ్యమంత్రి. అంటే సిబిఐ ఎంక్వైరీలు అంతర్వేది విషయంలో వేసిన ముఖ్యమంత్రి, ఈ మునగాడైన ముఖ్యమంత్రి
మరి ఇంతమంది దళితుల మీద అత్యాచారాలు జరుగుతున్నప్పుడు, ఇంతమంది దళితుల మీద దమనకాండ జరుగుతున్నప్పుడు, ఇంతమంది దళితుల మీద దళిత మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నప్పుడు ఎందుకు కనీసం నోరిప్పట్ల? సిబిఐకి వెళ్ళి దేవుడు అరుగు, కనీసం నోరిప్పట్లేదే? ఏ నీ రాష్ట్ర ప్రజలు కాదా? నీకు ఓట్లేసిన ప్రజలు కాదా? మరి ఎందుకు నోరిప్పట్ల? నోరిప్పాలి కదా. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే, అంతర్వేది విషయంలో రాజుకు ఉంది. ఎంత దిగజారు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారంటేనండి, అంతర్వేది రథం అంటే చంద్రబాబు నాయుడు గారు కల్పించేశారంట. అది ఎవరు మాట్లాడుతున్నారు? విజయసాయి రెడ్డి గారు. ఇంతకన్నా దిగజారుడు ఉంటుందా? ఒక్కసారి ఆలోచించమనండి, ఇంతకన్నా దిగజారుడు ఉంటుందా? అంటే ఒక విజయసాయి రెడ్డి గారు లాంటి వ్యక్తి, అంటే మీ మీ గవర్నమెంట్కి పిల్లర్స్, నలుగురు పిల్లర్లు ఉన్నారు కదా, నాలుగు పిల్లర్స్ లో వన్ ఆఫ్ ద పిల్లర్ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉంటే ఏమనుకున్నారంటే, అవి చావు తెలివితేటలు. అంటే డైవర్ట్ చేసేయాలి, ఇష్యూని డైవర్ట్ చేయాలన్న ఒకే ఒక కాన్సెప్ట్ తో చావు తెలివితేటలు ఉపయోగించుకుని చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇంక మేం కాదు అని కడుక్కుంటారు కదా అని ఆలోచన చేసుకున్నట్టున్నారు. కానీ అక్కడ ప్రజలు అక్కడ తిరగబడితే దాన్ని కూడా బుతద్దలో చూపించి టీడీపీ తిరగబడేటట్టు చేసింది అని చెప్పి మాట్లాడే సందర్భం చూస్తారు. అక్కడ బీజేపీకి భయపడి మీరు సిబిఐ ఎంక్వైరీ ఇచ్చారు. నిజంగా సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలి అనుకుంటే కనుక చాలా సందర్భాలు ఉన్నాయి. మరి సింహాచలం భూముల మీద ఎందుకు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వలా? సింహాచలం భూములు కొట్టేయాలని చూస్తున్నారు, గోశాలలోనేమో ఆటోమేటిక్ గా గోవులని చచ్చిపోతున్నాయి. అలాంటి చోట ఎందుకు ఈరోజు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వలా సింహాచలం దేవస్థానం భూముల మీద? అదేవిధంగా పిఠాపురం లోని దగ్గర నుంచి ప్రతి విగ్రహాలను కూడా ధ్వంసాలు చేశారే. మీకు నిజంగా హైందువుల మీద అంత మంచి కన్సర్న్ ఉంటే కనుక ఎందుకు వీటన్నిటి మీద కూడా సిబిఐ ఎంక్వైరీలు వేయలేదు? అంటే అక్కడ బీజేపీ ఇన్వాల్వ్ అయ్యింది, బీజేపీ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ఎక్కడ ఆ సెగ మీకు తగులుతుందేమో అని భయపడి పక్కకి తప్పుకోవటానికి కేవలం సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి ఒక ముద్ర వేసేసి పడేశారు. ఇంకేదో జరుగుతుంది కదా అని చెప్పి మీ పనులు మీరు చేసుకోవటం. అంటే ఎంత అంటే దాన్ని ఏమంటారంటే దాటేసే రాజకీయాలు చేయటం అన్నమాట. అంతేగాని ప్రజలకు ఒక మంచి చేద్దాము, ప్రజలకు ఒక ఇది చేద్దాం అనుకునే సందర్భం ఏదీ లేదు. మీరు ఎలాగో అభివృద్ధి అనేది ఎప్పుడో పక్కన పెట్టేశారు. కనీసం మీ సంక్షేమంలోనైనా మీరు చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటే గనక అందరికీ మంచిది. ముఖ్యంగా చేయకపోతే గనక చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా మిమ్మల్ని నిలదీసేదానికి, మిమ్మల్ని అడిగేదానికి, మిమ్మల్ని కడిగేదానికి కూడా మేమందరం కూడా రెడీగానే ఉన్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మహిళలకు జరుగుతున్న అన్యాయాల గురించి, అదేవిధంగా మీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్న మీ నాయకులు తాలూకు నోరులు మోయించడానికి ముందుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.